అందరికీ నమస్కారం నేను నాని దయచేసి గమనించగలరు ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అండి సో ఈరోజు మంగళవారం అనమాట అలాగే ఈరోజు పాఠ్యమే సో ఈరోజు కొత్త ఏక అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈరోజు పగలు రాత్రి ఇరవై నాలుగు గంటలు కూడా పూర్తిగా ఇరవై నాలుగు గంటలు కూడా విత్ ఫోటోస్తో పాటు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని అయితే చేయటం జరిగిందండి సో ప్రతి ఒక్కరు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అండ్ రంగుల మీదకు ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకిడాక రంగులండి సో కాకిడాక రంగులని ముసుగులకి జోళ్ళకి అలాగే అండ్ రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కాకిడాక రంగుల్లో కోడిచూపు అనేది ఉండకూడదు అనమాట కోడిచూపు లేని కాకిడాక రంగులు మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ కాకిడాక రంగుల్లో కుసి చూసుకున్నట్లయితే నలుపు కూసి ఉండాలన్నమాట కూసి నలుపు ఉన్నటువంటి కాకి డ్యాగలను మాత్రం మనం ముసుగులకి జోడికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండీ చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు శుద్ధ కాకులు కాకి డాగ పండు డేగలు ఎర్ర పొలాలు కాకి పొలాలు నల్ల కక్కెరలు ఎర్ర కక్కెరలు అనమాట సో అని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన ఆరు రంగులండి అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ క్లియర్ క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగులని కోడి రంగులు శుద్ధ నెమలు నెమలి పింగళాలు కోడి పింగళాలు నెమలి అబ్రాసులు గౌడు అబ్రాసులు అండి సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు రంగులనమాట అలాగే ఇప్పుడు ఫోటోస్ రూపంలో క్లియర్గా చూద్దాం గెలిచే మరియు ఓడి రంగులని రంగు చూసుకున్నట్లయితే కాకిడాగ రంగు అలాగే గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి రంగులు కాకిడాగలు నల్లబొట్ల సేతవాలు రసంగలండి సో అన్నీ కూడా గెలిచే రంగులన్నమాట ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు కోడి అబ్రాసులు నెమలు కోడి నెమలండి సో అన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన అన్నమాట సో మీకు క్లియర్గా అర్థం కావాలని గెలుపు మరియు ఓటమి అనేది పక్కపక్కనే డిసైడ్ చేసి చూపించడం జరుగుతుంది అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అండ్ రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళ రంగులనమాట సో నెమలి పింగళ రంగులని ముసుగులకి జోళ్ళకి అలాగే అండ్ రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ నెమలి పింగళా రంగుల్లో కోడిచూపు అనేది ఉండకూడదండి కోడిచూపు లేని నెమలి పింగళాలను మాత్రం మన ముసుగులకి జోడుకు ఉపయోగించుకోవాలి అలాగే కుసి చూసుకున్నట్లయితే ఎరుపు కుసు ఉండాలన్నమాట కుసి ఎరుపు ఉన్నటువంటి నెమలి పింగళాలను మాత్రం మనం ముసుకులకి జోడుకు ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జామ్లో చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే చూపులు మాత్రం గెలుస్తాయండి చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు శుద్ధ పింగళాలు నెమలి పింగళాలు ఎర్ర పింగళాలు ఎర్ర నెమళ్ళు ఎర్ర నెమలి పింగలాలు పసింగా సేతువాలు అనమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో అలాగే ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగుల్ని కోడి కాకులు శుద్ధ కాకులు కోడిచూపు డాగలు కాకి డ్యాగలు కోడి డ్యాగలు కోడి రసంగులు నలకట్టు రసంగులు అనమాట సో అన్నీ కూడా వాటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో అలాగే ఇప్పుడు ఫోటోలతో పాటు క్లియర్గా చూద్దాం ఫోటోలతో మీకు క్లియర్గా మెయిన్ కలర్స్ ముఖ్యమైన రంగులు మాత్రమే చూపించడం జరుగుతుంది ముసుగు రంగు చూసుకున్నట్లయితే నెమలి పింగల రంగు అలాగే గెలుపు మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే చూపులు గెలిచిన రంగులు చూసుకుందాం ఫస్ట్ పొల పుంజులు పింగళాలు నెమలి పింగళాలు పసింగాల సేతువాలు ఎర్ర నెమలు అండి సో అన్ని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్ లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయిల్ గేరువాలు కాకి డ్యాగులు కోడి కాక డాగులు కోడి కాకులు కాకులు అనమాట సో అని కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జాములో అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అండి రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అండి రంగుల మీద ఉపయోగించుకునేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డాగ రంగులండి కోడి డాగ రంగులని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకే చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడ్డాగ రంగుల్లో చూపు అనేది లేకుండా చూసుకోవాలండి కాకిచూపు లేని కోడ్డాగలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదే చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ డ్యాగ రంగుల్లో కూసి చూసుకున్నట్లయితే ఎర్ర కూసున్నా పర్లేదు అలాగే తెల్ల కూర్చున్నా పర్లేదు కుసి ఎరుపు కానీ కుసి తెలుపు ఉన్నటువంటి కోడి డ్యాగలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు అలాగే జాములు చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని శుద్ధ డాగలు ఎర్ర నెమళ్ళు కోడి డాగలు కోడి నెమళ్ళు కోడి ఎర్ర నెమళ్ళు కోడి ఎర్ర అబ్రాసులు రసంగి డాగలు అనమాట సో అని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ కుడిపక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగులు శుద్ధ కాకులు కాకి పొలాలు కాకి నెమలు నెమలి పింగళాలు నల్లబొట్ల సేతువాలు సేతువాలు నల్ల కక్కెరలు అనమాట సో అని కూడా ఓటం పొలాడేటటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జాములో అలాగే ఇప్పుడు ఫోటోస్తో క్లియర్గా చూద్దాం గెలిచే మరి ఓడి రంగులను చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసరికి కోడి డ్యాగ అలాగే గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డేగలు కోడి రసంగులు కోడి డ్యాగలు కోడి ఎర్ర నెమళ్ళు అలాగే కోడి నెమలు అనమాట సో అని కూడా చూపులు గెలిచేటటువంటి మెయిన్ కలర్స్ అండి మెయిన్ కలర్స్ మాత్రమే అలాగే ఓడిపోయే రంగులు చూసుకుందాం పింగలాలు కాకి పింగలాలు కాకులు కాకి నెమలనమాట సో అని కూడా ఓటం పోలాడేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డాగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది డాగలకి అధికంగా విజయం విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి ఈ జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి గెలిచేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకినామల రంగులండి కాకినామల రంగులనే ముసుగులుకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కాకినామల రంగుల్లో డాగ చూపునది లేకుండా చూసుకోవాలండి చూపు లేని కాకినామల రంగులను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగులు అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కాకినామల రంగుల్లో కూర్చొచ్చేసరికి తెల్ల కూసునేటట్టుగా చూసుకోండి కూసి తెలుపు ఉన్నటువంటి కాకినామలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు కూసు వచ్చేసరికి తెల్ల కూసు ఉండాలన్నమాట తెలుపు కూర్చున్నటువంటి కాకినామలు మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమలు నల్లకట్ట అబ్రాసులు నెమలి అబ్రాసులు కోడి అబ్రాసులు కోడి నెమళ్ళు కోడి కాకులు కోడి కాకి నెమళ్ళు అనమాట సో అని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన ఆరు రంగులు అనమాట ఈ జామ్లో అలాగే ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే కుడిపక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగుల్ని శుద్ధ డాగలు శుద్ధ పెంగళాలు డేగ పొలాలు ఎర్ర కక్కెరలు కోడి కక్కెరలు కోడి రసంగులు పండు డ్యాగలు అనమాట సో అని కూడా ఓటం పాలడేటువంటి ముఖ్యమైన ఆరు రంగులండి ఈ జామ్ మొత్తం కూడా అలాగే ఫోటోలతో చూసుకున్నట్లయితే క్లియర్గా ముసుకు రంగు వచ్చేసరికి కాకి నెమలండి అలాగే గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమళ్ళు నెమళ్ళు కోడి కాకులు కోడి నెమళ్ళు కాకులు అనమాట సో అని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు మెయిన్ కలర్స్ మాత్రమే ముఖ్యమైన రంగులనమాట అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే డేగలు పింగళాలు రసంగులు డేగ పొలాలు పసింగల సేతువాలు అనమాట సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జామ్ మొత్తం కూడా అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమ్మలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది చాలా అధికంగా ఉంటుందండి అలాగే చివరిగా ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పెంగళ రంగులనమాట సో కోడి పెంగల రంగుల్ని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడి పొల కోడి పెంగల రంగుల్లో ముఖ్యంగా కుసి వచ్చేసరికి తెల్ల కూసి చూసుకోవాలన్నమాట కుసి తెల్లుపునటువంటి కోడి పెంగళాలను మాత్రం మనం ముసుగులకి జోడుకు ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ కోడిపెంగుల రంగుల్లో నల్లబొట్లు అనేవి లేకుండా చూసుకోండి అంటే డాగచూపు అనేది ఉండకూడదు అనమాట డాగచూపులోనే కోడి పెంగళాలను మాత్రం మనం ముసుగులకి జోడుకు ఉపయోగించుకోవాలి అలాగే జాముడు చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే వీళ్ళు చూపులు మాత్రం గెలుస్తాయండి చూపులు గెలిచినట్టే రంగులు కోడి రంగులు శుద్ధ పింగలాలు కాకి పింగలాలు నల్లబొట్ల సేతువాలు కోడి కాకులు కోడి నల్లకట్టు కక్కెరలు అనమాట సో అని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే మీరు రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగులని శుద్ధ డాగలు కాకి డ్యాగలు శుద్ధ నెమళ్ళు కాకి నెమళ్ళు ఎర్ర నెమళ్ళు కాకి డాగ పర్లాలు అలాగే ఎర్ర అబ్రాసులు అనమాట సో అని కూడా వాటం పొల్యేటటువంటి ముఖ్యమైన రంగులు ఈ జాములో అలాగే ఇప్పుడు క్లియర్గా ఫొటోస్తో పాటు క్లియర్గా చూద్దాం ముసుకు రంగు చూసుకున్నట్లయితే కోడి రంగు అండి అలాగే గెలుపులో ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఫోటోలతో సహా క్లియర్గా చూసుకోవచ్చు అండి గెలిచే రంగుల్ని పెంగళలాలు నల్లబొట్ల సేతువాలు కోడి కక్కెరలు కోడి పింగళాలు కోడి కాకులు అనమాట సోని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూద్దాం మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయి రంగుల్ని ఎర్ర నెమలు రసంగులు డేగలు నెమళ్ళు ఎర్ర అబ్రాసులు అనమాట సోని కూడా వాటం పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి అలాగే రాత్రిపూట గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు అలాగే ముసుగులకు జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి రంగులు అనమాట కాకి రంగులు కానీ శుద్ధ కాకులు కానీ మన ముసుగులు జోడుకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే కాకులు వేసుకోవచ్చు అలాగే కాకిడాగలు కాకి పింగళాలు సో అన్నీ కూడా ఆ చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగులని కోడి రంగులు నెమళ్ళు కోడి నెమలు అనమాట సో అన్నీ కూడా వాటం పారాటేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో అలాగే ఏడవ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులు జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు అలాగే కోడి పింగళాలన్నమాట కోళ్లు కానీ కోడి పింగళాలను కానీ మనం ముసుగులకి జోడికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు కోడి పింగళాలు కోడి సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులనమాట అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలు డాగలు నెమల్ డ్యాగలు అనమాట సో అన్నీ కూడా ఓటం పలాడేటువంటి ముఖ్యమైన రంగులండి నెమలు డాగలు నెమల్ డాగలు సో ఇవన్నీ కూడా ఓటం పలాడేటువంటి ముఖ్యమైన రంగులన్నమాట ఈ జాములో అలాగే చివరిగా ఎనిమిదో జాము చూసుకున్నట్లయితే రాత్రి పదకొండు గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు ముసుగులు జోలుకు ఉపయోగించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే నెమల రంగులు అండి నెమల రంగులనే ముసుగులు జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే నెమలు కాకినెమలు కోడి అండి సో అని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే డేగలు పెంగళాలు డేగ పెంగులాలు అనమాట సో అని కూడా వాటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జాములో అలాగే తొమ్మిదో జాము చూసుకున్నట్లయితే రాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవలసినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి రంగులండి కాకి రంగులని ముసుగులికి జోడుకు ఉపయోగించుకోవచ్చు అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి డ్యాగలు బాగా కోడి చూపు డ్యాగలు అలాగే కోడి పచ్చకాకులు అనమాట సోని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు అలాగే నెమలి అబ్రాసులు ఎర్ర అబ్రాసు గౌళ్ళు నెమలి కెక్కెరలు అండి సో అన్నీ కూడా వాటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జామ్లో అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే ఉత్తర దిక్కు నడుస్తూ ఉంటుందండి సో మీ యొక్క కోళ్ళని ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కుగా మీ యొక్క కోళ్ళని వదులుకోవాలన్నమాట ఉత్తర దిక్కు నుంచి దక్షిణ వైపుగా మీ యొక్క కోళ్ళని ఈరోజు వదులుకోవాలండి అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేది రావటం జరుగుతుంది అలాగే ఈరోజు నక్షత్రాలు వచ్చేసరికి రెండు నక్షత్రాలు పనిచేస్తూ ఉంటాయండి మొదటిది రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం ఈరోజు ఉదయం నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రం ఉంటుందండి రేవతి నక్షత్రంలో గెలిచి మరి ఓడి రంగులు చూసుకున్నట్లయితే నెమల మీద కోడి డ్యాగ అనే రంగులు జడిపోతాయి పచ్చకాకి మీద డేగా పింగళ అని రంగులు జడిపోతాయి కోడి మీద పింగళ డాగా అనే రంగులు చూడిపోతాయి అలాగే పింగళ గౌడి మీద కోడి రంగు ఓడిపోతుంది కాకి మీద డేగా పింగళ పసింగల కోడి అని రంగులు జోడిపోవడం జరుగుతుందండి రేవతి నక్షత్రం ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రం ఉంటుంది ఆ తర్వాత అశ్విని నక్షత్రం పనిచేస్తూ ఉంటుందండి అశ్విని నక్షత్రంలో మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి రంగు కూడాపోతుంది నెమలి మీద కోడి డాగ అనే రంగులు చూడిపోతాయి పిచ్చుకన్న గౌడ మీద పింగళారంగు కూడిపోతుందండి అశ్విని నక్షత్రం చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి స్టార్ట్ అయ్యి రోజు నైట్ మొత్తం కూడా ఈ నక్షత్రమే పనిచేస్తూ ఉంటుందండి అశ్విని నక్షత్రంలో మరి ఓడి రంగులు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి రంగు కూడిపోతుంది నెమల మీద కోడి డాగ పింగళాని రంగులు చూడిపోతాయి పిచ్చుకన్న గౌడ మీద పింగళారంగు కూడాతుందండి అలాగే ఈరోజు కొత్త ఇయక అనేది నడుస్తూ ఉంటుంది సో దయచేసి కొత్త ఇయకను మీరు గమనించి ఆడుకోండి అలాగే మీరు కోడిని సెలెక్ట్ చేసేటప్పుడు రంగుతో పాటు కంపల్సరీగా రంగులతో పాటు కంపల్సరీగా దెబ్బలాట కూడా బాగా పోటారేటట్టుగా చూసుకోండి మంచి దెబ్బలాట ఉన్నటువంటి కోళ్ళనే మీరు రంగులో వేసుకున్నట్లయితే కంపల్సరీగా పందెమైతే పోదు సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మంచి దెబ్బలాట కలిగినటువంటి కోళ్ళని సెలెక్ట్ చేసుకొని వాటిని రంగుల్లో పెట్టుకోండి అలాగే మీ యొక్క కోడి ఏ రంగు వస్తుంది మీకు ఆపోజిట్గా ఉన్న కోడి ఏ రంగు తెలుసుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించి అప్పుడు మాత్రం మీరు వంతులోకి దిగండి